Hi friends, welcome to Bhaskar's Biology. Intermediate secondary botany sambandhina 20 khanija poshana. So second chapter nunchi oka important 4 marks question idi. Aithe indulo manaki veru budipulu erpadadu ela ante ee vidhanga erpadtayi. Ee veru budipulane ekkuva evalla erpadtayi ante manaki leguminaceae family. Deenni manam fabaceae ani kuda cheptam. Ee leguminaceae family ante mana telugulo aparalu antam aparalu. అంటే పప్పుధాన్యాలు. సో పప్పుధాన్యాలు చెందినటువంటి కుటుంబాన్ని మనం ఏంటంటే లెగ్యూమినేసీ అంటాం. అంటే పప్పుధాన్యాలు లెగ్యూమినేసీ కుటుంబాన్ని చెందుతాయి. సో లెగ్యూమినేసీ ఫ్యామిలీలో ప్రతి మన ప్రతి ప్లాంట్లో మనకి వేర్ చూస్తే మనం ఆల్రెడీ రూట్ మోడిఫికేషన్లు చదువుతాం, అంటే వేర్ రూపంలో చదువుతాం మనం, బుడిపి వేర్లు అని చదువుతాం. అక్కడ కూడా మనకి ఎగ్జాంపుల్ లెగ్యూమినేసీ ఫ్యామిలీ ఇస్తాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే వేరు బుడుపులు అనేవి ఏ మొక్కల్లో ఏర్పడతాయి అంటే లెగ్యూమినేసీ ఫ్యామిలీ చెందినటువంటి మొక్కల్లో ఏర్పడతాయి, అంటే పప్పుధాన్యాలు ఒక రకంగా. అయితే వీటిలో ఏ పప్పుధాన్యాలు తీసుకున్నా సరే మనకి దాని యొక్క వేరు చూస్తే ఆ వేరు మీద రూట్ ఆ రూట్ స్ట్రక్చర్ మీద మనకి అక్కడ బొడుపులు కనిపిస్తుంటాయి. ఇలా బొడుపులు ఇలా కనిపించడానికి మనం వేరు బొడుపులు అంటాం. ఈ వేరు బొడుపులు ఆ ఫ్యామిలీ ప్లాంట్స్ ఏ విధంగా ఏర్పడతాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇందులో మనకి ఏంటంటే ఫస్ట్ ఇది మన ఇక్కడ వేరు తాలూకా డయాగ్రామ్ వేసాం. ఇక్కడ అంతర్నిర్మాణం, వేరు అంతర్నిర్మాణంలో ఇది బాహ్య చర్మం. ఈ బాహ్య చర్మానికి మనకి ఏమవుతుందంటే ఇట్లా బాహ్య చర్మం ఇది. ఈ బాహ్య చర్మానికి ఈ మూలకేశాలు ఉంటాయి. ఈ మూలకేశాల ద్వారా ఏమవుతుందంటే నీరు అనేది లోపలికి రావడం జరుగుతుంది. ఇది వేరు నిర్మాణంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఇది. అయితే ఇది ఈ ఈ అంటే వేరు యొక్క లోపల ఎక్కువ మృతికలో ఉంటుంది. మొత్తం మ్యాక్సిమం వేరున సరే మృతికలో ఉంటుంది కాబట్టి నేలలో ఉంటుంది కాబట్టి ఈ బ్లాక్ కలర్ డాట్స్ అన్ని కూడా మనకి మృతిక రేణువులు అనమాట, అంటే సాయిల్ పార్టికల్స్ ఇవన్నీ కూడా. సో దీనిలో మనకి ఏంటంటే మూలకేశాలు ఉన్నాయి. మూలకేశాల దగ్గర మనం ఆ బ్లూ కలర్లో పెట్టిన డాట్స్ ఏంటంటే బ్యాక్టీరియాలు. ఇక్కడ మనకి ఏ బ్యాక్టీరియం అంటేనే రైజోబియం అనే బ్యాక్టీరియా. ఇది దండాకార బ్యాక్టీరియా అంటాం. ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా ఈ లెగ్యూమినేసీ ప్లాంట్స్ తాలూకా ఈ మూలకేశాలు అలాగే బాహ్యచర్మం చూడడం చక్కెర్లకి అంటే చక్కెర వంటి నిర్మాణాలు తీపి తీపి పదార్థాలకి అట్రాక్ట్ అయ్యి దీని చుట్టూ వచ్చేయడం జరుగుతుంది. అయితే ఇలా ఈ రకంగా మనకి ఫస్ట్ డయాగ్రామ్ చూసినట్టు ఏ అంటే ఏ డయాగ్రామ్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే లెగ్యూమినేసీ ప్లాంట్లకు వేరు అంత నిర్మాణంలో మూలకేశాలు బాహ్యచర్మం చూస్తున్నాం. ఈ మూలకేశాలకి బాహ్యచర్మం దగ్గరలో మనకి మృతిక రేణువులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టీరియా కూడా మనకి దీని చుట్టూ ఫామ్ అవుతుంది. ఇది మనకి ఫస్ట్ దానిలో. సెకండ్ డయాగ్రామ్కి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఎక్కడైతే మనకి మూలకేశం అనుకున్నాం ఈ అంటే రూట్ హెయిర్స్ అంటాం వీటిని, ఈ మూలకేశాలు దగ్గరగా వచ్చి మూలకేశం చుట్టూ కూడా ఈ బ్యాక్టీరియా అన్ని కూడా చుట్టూ దాని చుట్టూ ఫామ్ అయిపోతాయి. ఫామ్ అయిపోయి ఈ మూలకేశాన్ని ఏం చేస్తుందంటే వీక్ చేస్తుంది. కనుక చివరి భాగం ఏంటంటే వీక్ చేయడం వల్ల ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్గా ఉన్న మెటీరియల్ కొద్దిగా వీక్ అయిందో కరువు అవుతుంది అన్నమాట, కొక్కేలా మారుతుంది. ఇలా చుట్టుకుపోయినట్టు అయిపోతున్నాం. ఇలా చుట్టుకోనట్టు అయిపోయిన దాన్ని మనం కొక్కే ఉంటాం. అంటే వేరు యొక్క అంటే ఫ్యాబేసి కుటుంబంలో వేరులో వేరు యొక్క మూలకేశం యొక్క చివరి భాగంలో బ్యాక్టీరియా అన్ని కూడా దాని చుట్టూ చేరి దాని లోపలికి ప్రవేశించడానికి ట్రై చేయడం వల్ల ఆ చివరి భాగం అంతా కూడా మనకి ఏంటంటే పల్చికైపోయి కుక్కలా మారుతుంది. ఇలా కుక్కంలా మారుతుంది, దాన్ని మనం ఇక్కడ కుక్కెం అనేసాం. దీని చుట్టూ ఉన్నవన్నీ కూడా ఏంటంటే బ్యాక్టీరియాలు. ఇది ఇంకా కుక్కెంగా మారుతుంది ఎఫెక్ట్, అంటే ఈ రైజోబియం బ్యాక్టీరియా అక్కడ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇంకా ఇది కుక్కెం కింద మారలేదు, ఇది కుక్కెం కింద మారింది, నెక్స్ట్ ఇది కూడా కుక్కెం కింద మారుతుంది. ఇలా మనకి సెకండ్ డయాగ్రామ్లో మనకి ఈ బ్యాక్టీరియా అనేది కూడా కుక్కెని ఏర్పరచడం జరుగుతుంది. కుక్కెం దేనికి ఏర్పడుతుందంటే ఈ మూలకేశం యొక్క చివరి భాగంలో కుక్కెం నిర్మాణం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇవి మెల్లగా ఈ దీని యొక్క పై స్ట్రక్చర్ని వీక్ చేసి అంటే లోపలికి వెళ్ళిపోతాయి బ్యాక్టీరియా కూడా. రైజోబియం బ్యాక్టీరియా ఆ మూలకేశం యొక్క లోపలికి వెళ్ళిపోయి లోపల అలా సంక్రమిస్తుంది. అలా దీన్ని మనం ఏంటంటే ఇన్ఫెక్షన్ థ్రెడ్ సంక్రమణ పోగు అంటాం. అంటే ఈ పోగు ద్వారా ఏమవుతుంది ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏమవుతుందంటే లోపలికి ఎంటర్ అయిపోతుంది. అంటే బయట ఎన్విరాన్మెంట్లో ఉన్న రైజోబియం బ్యాక్టీరియా మూలకేశాల ద్వారా మరి ఏమవుతుంది ఈ లోపలికి లెగ్యూమ్ ప్లాంట్ లోపలికి వెళ్ళి వల్కలం వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. వల్కలం యొక్క రీజియన్ వరకు వెళ్ళిపోతుంది. ఇలా వల్కలం రీజియన్ వరకు ఇలా కనిపించేటువంటి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఏమంటే సంక్రమణ పోగు అంటాం. ఈ సంక్రమణ పోగు ద్వారా ఏమవుతుందంటే లోపలికి రైజోబియం బ్యాక్టీరియా రావడం జరుగుతుంది. ఇలా వల్కంలో ప్రవేశించిన తర్వాత ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే వల్కలాన్ని యాక్టివేట్ చేసి దాని నుంచి కణవిభజనం జరిగే విధంగా చేసి మనకి బయటికి ఏమవుతుందంటే ఒక నోడ్ కింద ఫామ్ అవుతుంది అన్నమాట. ఇలా ఈ రకంగా మనకి ఏంటంటే నోడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అయితే రైజోబియం బ్యాక్టీరియా అసలు నోడ్ ఏర్పరచుకుంది బాగానే ఉంది. దీనివల్ల ఈ ప్లాంట్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ దానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి,
దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ అది ఉండడానికి ఒక ఆవాసం, అంటే ఒక ఆవాసాన్ని ఏర్పరచుకుంది. అంటే ఈ లెగ్యూమ్ ప్లాంట్ ఏమి ఇచ్చింది, వీటికి ఉండడానికి షెల్టర్ ఇచ్చింది అనమాట. మరి దానికి ఇది ఏం చేస్తుందంటే ప్రతిఫలంగా ఇది కూడా దీనికి కొంత అడ్వాంటేజ్ చేస్తుంది. అడ్వాంటేజ్ అంటే ఇది అంటే మొక్కలు వాతావరణంలో నైట్రోజన్ని నేరుగా తీసుకోలేవు కాబట్టి వీటిని నైట్రైట్స్ నైట్రేట్స్ కింద మారుస్తుంది. ఏది రైజోబియం అనే బ్యాక్టీరియా. సో ఇలా మార్చి అది మొక్కకి నత్రజని అందిస్తుంటుంది. మొక్క దీనికి ఏం చేస్తుందంటే అది ఉండడానికి ఆవాసాన్ని ఏర్పరుస్తుంది. ఈ రెండు కూడా సహజీవన అంతేనే పరస్పర సహజీవనం అంటాం. ఈ రకంగా ఓదానికోటి ఇందులో మనకి అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప డిసడ్వాంటేజ్ అనేది ఏముండదు. అయితే ఇందులో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీని లోపల మనకి పింక్ కలర్లో ఒక వర్ణద్రవ్యం ఉంటుంది, పింక్ కలర్. ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి వర్ణద్రవ్యాన్ని మనం లెగ్ హిమోగ్లోబిన్ అంటాం. లెగ్ హిమోగ్లోబిన్, ఈ లెగ్ హిమోగ్లోబిన్ అనేది ఏంటంటే పింక్ కలర్లో ఉంటుంది. అయితే ఇది ఏం చేస్తుందంటే ఈ నైట్రేట్ లభ్యం మార్చడానికి ఆక్సిజన్కి సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే దీనిలో ఉన్నటువంటి ఒక ఎంజైమ్ ఏమవుతుందంటే ఈ నత్రజన్ని స్థాపించడానికి ఉపయోగపడేటువంటి నైట్రోజనేజ్ ఎంజైము ఆక్సిజన్కి సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఆక్సిజన్ దీనికి ఎఫెక్ట్ అవడం వల్ల ఏమవుతుంది, దాని యొక్క చర్య అనేది తగ్గిపోతుంటుంది. సో నైట్రోజనేజ్ ఎంజైమ్ తలకి చర్య తగ్గిపోతుంది. కాబట్టి ఈ పింక్ కలర్లో ఉంటుంది లెగ్ హిమోగ్లోబిన్ ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ని నైట్రోజన్ ఎంజైమ్కి ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడుతుంటుంది అన్నమాట. అందులో దీన్ని ఆక్సిజన్ స్కావెంజర్ అంటాం. ఈ రకంగా మనకి లెగ్ హిమోగ్లోబిన్ అని ఉంటుంది. ఇందులో ఒక ప్రత్యేకత, ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒకటి రైజోబియం బ్యాక్టీరియా, రెండు ఏంటంటే పింక్ కలర్లో ఉన్నటువంటి పిగ్మెంట్ ఏదంటే లెగ్ హిమోగ్లోబిన్. ఇది ఆక్సిజన్ స్కావెంజర్గా పనిచేస్తుంది. ఈ రకంగా లెగ్యూమినేసీ ఫ్యామిలీలో వేరుపొడుపులు ఏర్పడి వేరుపొడుపుల్లో ఉన్నటువంటి రైజోబియం బ్యాక్టీరియా ఎన్విరాన్మెంట్లో నత్రజన్ని నైట్రేట్ నైట్రైట్లుగా మార్చి మొక్క అందిస్తుంది అన్నమాట. దీని ఫలితంగా మొక్క ఏం చేస్తుందంటే దీనికి ఉండడానికి అంటే రైజోబియం బ్యాక్టీరియా ఉండడానికి ఆవాసాన్ని కల్పిస్తుంది. సో ఈ రకంగా మనకి వేరుపొడుపులు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ కోసం ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి. థ్యాంక్ యూ వెరీ మచ్.